నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హామీలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వృద్ధులకు పెంచిన 3000 పెన్షన్ ను అందించిన ఎమ్మెల్యే वैसीपी टीडीपी वर्गाल मध्य घर्षण जरिगी वैद्यशालालो चिकित्स पोंदुतुन्न टीडीपी वर्गीलनु परामर्शिंचिन माजी एम्मेल्ये जीवी ओटमी भयंतोने इलांटी दुर्मार्गालकु पाल्पडुतुन्नारनि जीवी आरोपण मुन्सिपल कार्मिकुलकु कनीस वेतनं इव्वालनि एआईटीयूसी सीआईटीयू नायकुलु डिमांड लेकुंटे सम्मेकु वेल्लडं खायमनि प्रभुत्वानिकि हेच्चरिक इच्चिन माटकु कट्टुबडि हामीलनु अमलु चेस्तुन्न मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी की रानुन्न रोजुललो प्रजलु अंडगा उंडालनि विनुकोंड एम्मेल्ये बुल्ल ब्रह्मनायुडु अन्नारु राष्ट्र प्रभुत्वं नूतन संवत्सरं संदर्भंगा वृद्धुलकु पेंशन पेंचुतू कानुकनु अंदिंचिंदि अंदुलो भागंगाने विनुकोंड मंडल परिषत् कार्यालयंलो पेंशन पेंपु उत्सवाल कार्यक्रमं मंडल एंपीपी पगराल जयश्री वेंकटरामरेड्डी आध्वर्यंलो निर्वहिंचारु ई कार्यक्रमानिकि एम्मेल्ये बुल्ल ब्रह्मनायुडु हाजरयारु राष्ट्र प्रभुत्वं मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी वृद्धुलकु पेंचिन पेंशन नु एम्मेल्ये बुल्ला ब्रह्मनायुडु लब्धिदारुलकु अंदजेशारु ई संदर्भंगा आयन मात्लाडुतू इच्चिन माट प्रकारं वृद्धुल पेंशन 3000 रूपायलु चेसिन घनत मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डीके दक्कुतुंदनि इच्चिन हामीले कादु एन्नो पदकालु संक्षेमालु अभिवृद्धि चेसि चूपिंचिन एकैक मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी अनि अलांटि नायकुडिकि प्रजलु रानुन्न रोजुललो अंडगा निलवालन्नारु గత పాలకులకు నేడున్న పాలకులకు వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని సూచించారు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆయనదే అని అనుకోవచ్చు నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారి పాలనలో 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు 1000 రూపాయలు కట్టి 1000 రూపాయలు కట్టి లాస్ట్ 2 నెలలు ఉన్నాక जगनमोहन रेड्डी गारे अूपये अक्षन रुपरा जगनमोहन रेड्डी गारु अपकातल की मानवड़गा द अभी जगनमोहन रेड्डी गारु संवसाल ఎంత ఖర్చు పెరిగింది ఖర్చుని ఎక్కడ చూడ ఖర్చుని ఏ విధంగా 3 రెట్లు మళ్ళీ ఈ ఇచ్చిన పెన్షన్లు కూడా 1000 కి 3000 కి ఎంత తేడా ఉంది ఆయన ప్రభుత్వం మొత్తం పాలనలో ఇచ్చింది 1000 రూపాయలు ఒక ఓన్లీ 2 నెలలకే 2000 ఇచ్చింది ఇచ్చింది 39 లక్షల మందికి ఏమిస్తుంది 69 లక్షల మందికి ఏమిస్తుంది 2250 వచ్చి
3000 దాకా దాదాపుగా ఇప్పుడు ఒక్క మండలానికి ఈ ఒక్క మండలానికి 35 లక్షల రూపాయలంటే అది టోటల్ గా మన నియోజకవర్గం వచ్చేవరకు ఐదు మండలాలు ఒక టౌన్ దాదాపుగా 14 కోట్లు మన ఒక నెలకే మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వినికొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగూరు బాషా ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వినికొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నాగూరు బాషా తన నియామకాన్ని పురస్కరించుకొని వినికొండ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వినికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగూరు బాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వినికొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అందించినందుకు కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటమే కాక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మరిన్ని చేరికలు పార్టీలో త్వరలో ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఓటమి భయంతోనే వైసీపీ వర్గీయులు టీడీపీ జనసేనలపై పెట్టేగిపోతున్నారని, అందుకు కారణం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లపల్లి మండలం పలుకూరు గ్రామంలో టీడీపీ జనసేన వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ దాడిలో గాయపడి వినికొండ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయులను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. అనంతరం ఘర్షణకు గల కారణాలపై క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ చిచ్చు పెట్టి గొడవలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. పలుకూరు గ్రామంలో గత 2 రోజుల క్రితం జరిగిన శుభకార్యానికి వెళ్లిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గ్రామంలో వైసీపీ వర్గీయులను రెచ్చగొట్టారన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వారే కాకుండా బయట వ్యక్తులు కూడా ఉన్నట్లు బాధితుల ద్వారా తెలిసిందన్నారు. అరాచకాలకు అన్యాయాలకు విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేనలను ఆశ్రయిస్తుంటే ఓర్వలేక అఘాయిత్యాలకు పాల్పడి గ్రామాల్లో భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాడని ఆరోపణలు విమర్శలు చేశారు. పలుకూరి గ్రామ టీడీపీ జనసేన కార్యకర్తలకు తాను అండగా నిలుస్తానని జీవి అన్నారు. రేపు ప్రారంభించబోతున్న వేల్పూరులో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సావిల్యాపురం సొసైటీ చైర్మన్ నాగులపాటి చెన్నయ్య పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలు నిల్వ ఉండేలా 1000 మెట్రిక్ టన్నుల గోదాంను సావిల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో 9 కోట్ల వ్యయంతో సావిల్యాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందని సొసైటీ చైర్మన్ చెన్నయ్య వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వేల్పూరులో నిర్మించిన ఈ కోల్డ్ స్టోరేజ్ మొట్టమొదటిది అని వెల్లడించారు. రైతుల కోసం నిర్మించిన ఈ కోల్డ్ స్టోరేజ్ ని రేపు బుధవారం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సారథ్యంలో ప్రారంభించుకోవటం జరుగుతుందని, ఈ ప్రారంభోత్సవానికి పలువురు మంత్రులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలతో పాటు పర్మనెంట్ చేయాలని, లేకుంటే సమ్మెబాట పట్టడం తథ్యమని ఏఐటియుసి జిల్లా నాయకులు మారుతి తెలిపారు. వినికొండ మున్సిపాలిటీ ఆవరణలో కార్మికులతో కలిసి ఏఐటియుసి సిఐటియు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మారుతి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనంతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని, ఇలా 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచటం జరిగిందని తెలిపారు. నేడు కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని, అవి సఫలమైతే కార్మిక సంఘాలు రేపు యథావిధిగా విధులకు హాజరవుతాయని, విఫలమైతే సమ్మెకు వెళ్లటం ఖాయమన్నారు. చర్చలు సఫలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. నర్సరాపేట డివిజన్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన పట్రా జార్జ్ మోషోలను నియోజకవర్గం పాస్టర్లు ఘనంగా సన్మానించారు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పట్రా జార్జ్, సావిల్లాపురం మండలం వయ్యకల్లు గ్రామానికి చెందిన మోషోలు వినికొండ
శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆశీస్సులతో ఈ పదవులకు ఎన్నికైన నేపథ్యాన్ని పురస్కరించుకొని స్థానిక నర్సాపేట రోడ్డులోని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా గుండాల శ్వెనోమ్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నూజెండ్ల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు గుండాల శ్వెనోమ్లు, నూతనంగా ఎన్నికైన సభ్యులను పూలమాలలు శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారిరువురు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సూచించారు. శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ పదవుల పంపకాలలో మంచి గుర్తింపుని ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేద మహిళల అభ్యున్నతి కొరకే అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో మరోసారి బొల్ల బ్రహ్మనాయుడును ఎమ్మెల్యేగా గెలిపించుకొని సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వినుకొండ నియోజకవర్గంలో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారో వారికి మంచి రాజకీయంగా కానీ అన్ని విధాల ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. రాజకీయంగా ఆయన అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎస్సీలకు వినుకొండ నియోజకవర్గంలో ఆయన అనేక పదవులు గౌరవ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఇవ్వడం జరిగింది. క్రైస్తవ సోదరులకు నేను చేసుకునే విన్నపం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మరలా తిరిగి బొల్ల బ్రహ్మనాయుడు గారిని వినుకొండ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు అవకాశం మరోసారి అవకాశం కల్పించారు. మీరందరూ కలిసి మీరు ప్రార్థనలో గుర్తుంచుకోండి, ఏదైతే మనకు క్రైస్తవులకు దళితులకు కావలసినటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నింటిని తీర్చగలిగే నాయకుడు, సమస్యలు తెలిసినటువంటి నాయకుడు గౌరవ బొల్ల బ్రహ్మనాయుడు గారు. ఆయన్ని మరోసారి మనం ఎట్టి పరిస్థితుల్లో వినకుండా ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా ఆయన కోసం ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు ప్రత్యేకించి గుర్తుంచుకోండి. గౌరవ శాసనసభ్యుల వారిని మరోసారి వినకొండకి శాసనసభ్యులుగా గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి నేను కోరుకుంటూ, పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ, అందుకు ఉదాహరణ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ మండలం నరగాయపాలెంలో నేటి నుండి రెండో విడత ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు. శిబిరంలో క్యాంపు నిర్వహణపై ఆరా తీసి అక్కడి వైద్యుల బృందంతో క్యాంపులోని ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అది తొలిదశ విజయవంతం కావడంతో రెండవ విడత ఈ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో జగనన్న సురక్ష కార్యక్రమమే ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వం తరపు నుంచి కాస్ట్లీ, ఎంత కాస్ట్ అయినా పర్లేదు, వాళ్ళకి బాగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి అవకాశాన్ని కల్పించాలంటే ఇది ఎంత చెప్పినా తక్కువే. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంత మంచిగా చేస్తున్నారన్నది ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తిస్తారని మనస్ఫూర్తిగా మా నియోజకవర్గం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తుంటూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.